వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ केटीआर बोट वीडियो लेदा इधना इला अट्ला पड़ा को सो आंसर दैट लेट मी फिनिश एंड देन आई विल आंसर योर क्वेश्चन केटीआर बूत दिटी हरीश राव कुटी चूडी दीने केटीआर दिटी వీళ్ళేమో ఇష్టమైన తిట్టచ్చు ఇష్టమైనట్లు కొట్టచ్చు ఏమీ తప్పు లేదు వీళ్ళ మీద పోలీసుల యాక్షన్ ఉండవు వీళ్ళని రిమాండ్ లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్ళలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ఈరోజు అప్పు లేని వాడు ఏడు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ ని నాశనం చేసేశారు మరి ఏమనాలి ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్ళకు భయపడేది కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ బంతిని ఎంత ఫోర్స్ గా మీరు కిందకి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్ తో బంతి పైకి వస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా అంతే మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్ ఐ ప్రామిస్ రేపు ఇంద్రా పార్క్ దగ్గర టీసీ ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉంది మీరు అడిగినట్టు మేము సెక్రటేరియట్కు వెళ్ళే ప్లాన్ లేనే లేదు సిట్ దగ్గరికి అది కూడా నేను సింగిల్ గా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మాత్రమే అనుకున్నాం అసలు పోలీసుల దగ్గర హౌస్ అరెస్ట్ కు ఆర్డర్ లేదు నన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా లేదు మరి ఎందుకని అకారణంగా నన్ను రోజుల తరబడి హౌస్ అరెస్ట్ చేశారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అసలు అడుగు బయట పెడితే నన్ను ఎందుకు బయట పెట్టనివ్వడం లేదు అని అడిగితే కూడా వాళ్ళకు నోట్లో సమాధానం లేదు ఈ కారణమని చెప్పడం లేదు పోనీ ఒక పేపర్ ముక్క ఒక ఆర్డర్ కూడా ఇయ్యడం లేదు అసలు ఎవరికైనా సహనం సహించదా నశించదా అని అడుగుతున్నాం అసలు ఎంత కాలం సహించాలి నేను అసలు తెలంగాణ బిడ్డల కోసం నేను కదా పోరాటం చేసింది నిరుద్యోగం ఉన్న సమస్య అన్న సమస్య ఉంది అన్నది లేవనెత్తింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగం గురించి దీక్ష చేసినప్పుడు కదా అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అని ఈ కాంగ్రెస్ పార్టీకైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా అసలు సోయ్ వచ్చిందే మేము చేసిన దీక్షలు పోరాటాల వల్ల కదా అలాంటిది రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోరాటం చేస్తే ఈరోజు నన్ను బందీని చేయాలని చూస్తున్నారే పాదయాత్ర చేయాలనుకుంటే మా బండ్లను తగలబెడుతున్నారు మా మీద దాడులు చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు
దీక్షలు చేయాలనుకున్నా గానీ నిరుద్యోగుల పక్షాన నిలబడాలనుకున్నా గానీ రైతుల పక్షాన నిలబడాలనుకున్నా గానీ ఈ రోజు మా మీద మీరు ఇంతగా ఆంక్షలు విధిస్తుంటే సహనము అన్నది ఎంత కాలం ఉండాలి అని అడుగుతున్నా సహనం అనేది నశించదా ఒక పిల్లినైనా కూడా మీరు ఒక మూలను పెట్టి దాన్ని తంతువు పోతూ ఉంటే అది కూడా రచ్చిపోతది అది కూడా ఎదురు తిరుగుతది మరి నేను పిల్లిని కాదు కదా మళ్ళీ చెప్తున్నా బోనులో పెట్టిన పులి పులే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను తగ్గేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో ఇంతకింత అనుభవిస్తావు ఐ ప్రామిస్ మనం ఈ తోపులాట సందర్భంగా మిమ్మల్ని బెదిరించారని చెప్తాను ఎవరు బెదిరించారు ఏమను బెదిరించారు పోలీసులే బెదిరించారు తోసేంత పని చేయడము అసలు ఆడోళ్ళు లేకపోతే ఆ మొగ పోలీసుల దగ్గర దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎనికినట్టే ప్రయత్నం చేయడం ఏమనుకుంటున్నారండి